చెప్పండమ్మా, మా వంతు సహాయం మేము చేస్తాం. నాకు 6 లక్షల డబ్బు కావాలమ్మా. 6 లక్షల? నా మనవరాల ఆపరేషన్ కోసం 6 లక్షల డబ్బు దాచాను. డబ్బు లేనందువల్ల ఇప్పుడు ఆపరేషన్ కూడా చేయలేరు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఈ బ్యాంక్ వాళ్ళు చేసింది చాలా పెద్ద తప్పు. న్యాయంగా చూస్తే వాళ్ళే డబ్బులు తిరిగి ఇవ్వాలి. కొన్ని బ్యాంక్స్ లో ఈ మధ్య ఇలాగే చేస్తున్నారు. హా మేడం, ఒక 2 డేస్ టైం ఇవ్వండి. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫైనాన్స్ కంపెనీలో వర్క్ చేస్తుంది, తన దగ్గర హెల్ప్ అడిగి మీకు ఎలాగైనా ఇస్తాను. చాలా థాంక్స్ అమ్మా, కొద్దిసేపు పరిచయంలోనే నాకు ఎంత పెద్ద హెల్ప్ చేస్తున్నావు. నువ్వు నాకు మనవరాలివేనమ్మా. వీరబాహు అబ్బాయి ఇంటికి వెళ్ళాడు. వీడి అవతారాన్ని చూసి వాళ్ళందరూ బెదిరిపోయి ఆ కుర్రాడు చెన్నైలో ఉండే అడ్రస్ ని ఇచ్చేశారయ్యా. ఇవ్వకుండా ఉంటారా? వాడు అలా వెళ్ళి నిలబడగానే గజగజ వణిగిపోయి ఇచ్చుంటారు కదా. కానీ అందులో ఒక చిన్న తప్పు జరిగిందయ్యా. ఏం తప్పు? ఆ అడ్రస్ చెప్పడానికని మన ఇంటికి వచ్చాడు, అప్పుడు మీరు లేరు కదా అని అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఇలాగే అమ్మగారు కూడా బెదిరిపోయి పారిపోయారయ్యా. కానీ వాడు వదలలేదు. వాడు తరమగా అమ్మగారు పారిపోగా అమ్మగారు కాలు తట్టుకుని మంచం మీద పడగా వీడు కూడా కాలు తట్టుకుని పైన పడి గంట సేపు అదరా బెదరా అదరా అదరా చెప్పేశాడయ్యా. గంట సేపు వీరబాహు అమ్మతో ఉన్నాడా? ఇప్పుడు అమ్మ ఎక్కడరా? అమ్మగారు పోరాడి దేవి 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 ఇటు చూడు, మనం ఎన్ని దయ్యాల్సింది మనం చూసుంటాం. చూసిన దాన్ని అలా తలుచుకుంటూ ఉండిపోకు. వీరబాహు పసిబిడ్డలాంటోడు. చూడు దేవి, వాడు నీకు మంచి కదా ఏడొచ్చాడు, చెడేమి చేయలేదు కదా. నువ్వు మౌనంగా ఉంటే నాకు అనుమానం వస్తుంది. చెప్పు చెప్పు. అయ్యో వాడు ఏమిచ్చాడని వద్దంటున్నావు? అడ్రస్ కదా ఇచ్చాడు. అవును, తన అడ్రస్ ఇచ్చాడు. అబ్బా చెప్పు చెప్పు, ఏం అడ్రస్ ఇచ్చాడు? పైన 18 కింద 28. ఏయ్ వీరబాహుకి మనం ఏమైనా చెడ్డి పని అయినా కొనబోతున్నావు? ఆ కొలతలు చెప్తున్నావు, అడ్రస్ చెప్పు. అడ్రస్ చెప్తున్నానండి, బాలాజీ నగర్ వెంకటేశ్వర వీధి, పైన 18 కింద 28. ఇది చాలు, వాడున్న చోటిని కరెక్ట్ గా కనిపెట్టేస్తా. అరే బయలుదేరండిరా. ఇంద్రా, బ్యాంకులో డబ్బు కొట్టేసిన విషయం నీ మనవరాలతో చెప్పావా? తను సంతోషంగా ఉండాలని తన ఆపరేషన్ గురించి కూడా తనకి ఇంకా చెప్పలేదు. ఇప్పుడు ఆపరేషన్ ఎలా చేయించాలి? అసలే అక్కడ ఇక్కడ అప్పు చేసి ఆ డబ్బుని ఏర్పాటు చేసుకున్నాం, ఈ కవరింగ్ నగలతో ఏం చేయగలం? ఏ లిల్లీ, నీ దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమైనా ఉన్నాయా? నన్నే తాకట్టు పెట్టుకోవాలి, 10 పైసలకు పనికిరాదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఎదురింట్లో ఉండే అమ్మాయి తనకు తెలిసిన వాళ్ళు ఫైనాన్స్ కంపెనీలో ఉన్నారు, వాళ్ళని అడిగి అరేంజ్ చేస్తానని చెప్పింది. అది దొరికేట్టుగా లేదు. అయ్యో నానా, 10 రోజుల తర్వాత వీడు నాకు నచ్చకపోతే నేనే వదిలేసి వచ్చేస్తానులే. ఆ లోపలే నానా, మాకు ఏ ప్రాబ్లం ఉన్నా మేము పెళ్లి చేసుకునే తీరుతాం. అలా చేస్తే తాళి చంపేస్తానే. నానా, మా ఇద్దరి మధ్య అంతా అయిపోయింది. నానా అంతా అయిపోయిందా? జరిగింది నాకు ముఖ్యం కాదే, నాకు తాళే ముఖ్యం. మన వంశ గౌరవం తాళిలోనే ఉంది. మర్యాదగా బయటికి రాలేదో, నేను లోపలికి వచ్చి మీ ఇద్దరిని విడదీసి వాడికి ఒక అమ్మాయిని సెటప్ చేస్తా. మర్యాదగా బయటకు వచ్చి గౌరవాన్ని కాపాడు. ఏంటో వెళ్ళి అడుగు. గౌరవాన్ని కాపాడు. బయట ఏదో గొడవ చేయాలి, బయటికి రావు. తలుపు తెరువు. ఎందుకు ఇలా వచ్చి గొడవ చేస్తున్నారు? నా కూతురును కొడతాను తిడతాను అడగడానికి మీరెవరు? నలుగురు సంసారం చేసే చోటుకు వచ్చి ఇలా గొడవ పడతారా? ఏంటి, నలుగురు సంసారం చేస్తున్నారా? ఇంకో ఇద్దరు ఎవరు? మా గురించి చెప్పింది. ఏదైనా కానీ లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నారండి. వాళ్ళని సంసారం చేసుకోమని మీరు సినిమా చూస్తున్నారా? ఎక్కడ చూడనిస్తున్నారు, ఎప్పుడు చూసినా తలుపులు వేసుకుని లోపలే ఉంటారు. ఇంకా నేనేది చూడలేదు. అంటే మీ కాలనీలో ఎవరైనా అక్క
అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు, దాన్ని చూడలేదని సిగ్గులేకుండా అంటున్నారు. అయ్యో మీరు అనుకున్నట్టు కాదండి, అది లివింగ్ టుగెదర్. ఇంగ్లీష్ లో లివింగ్ టుగెదర్, తెలుగులో అక్రమ సంబంధం. నాకు బాగా తెలుసు, వాళ్ళని నేను వదిలిపెట్టను. అయ్యో ఎందుకు మీ అమ్మాయి పరువులా బయట తీస్తున్నారు? తోడబుట్టిన అన్నలా చెప్తున్నాను, లోపలికి రండి. ముగ్గురు చెల్లెళ్ళు ప్రేమగా లోపలికి పిలుస్తున్నారు, వెళ్ళండి. వాళ్ళు ప్రేమగా పిలుస్తుంటే దాని కింద కన్ను కొడుతున్నావు. మీ నాన్నగారు ఆ బామ్మ ఇంటికి వెళ్లారు. మా అన్నయ్య దగ్గర ఇరుక్కున్నా కూడా ఆయన తప్పించుకునేవారు. ఆ ఆంటీస్ దగ్గర ఇరుక్కున్నారుగా, ఆయన చట్నీ. ఎందుకింత కోపంగా ఉన్నారు? మీ అమ్మాయి మీద మీకు ప్రేమే లేదా? నాకా ప్రేమ లేదు? నేను ఈ తుపాకీని మా అమ్మాయిని కాల్చడానికి తీసుకురాలేదు. నా కూతురు నాతు రాలేదంటే నన్ను నేనే కాల్ చేసుకుంటాను. నాకు పరువే ముందు నువ్వు ఆయన కాపాడుతున్నావా కాల్చుకోమన్నావా? మీ వయసుకి ఇవన్నీ సూట్ అవుతున్నాయా? కాస్త ఆపుకోండి. నేను ఆపుకోను, ఎవరికోసమో ఆపుకోను. బలవంతంగా ఎందుకు ఆపుకుంటారు, బయటికి వెళ్ళి. రెండు రోజులు ఓపిక పట్టండి, మీ అమ్మాయితో మేం మాట్లాడతాం. మీరు చెప్పింది బాగుంది, మీలాంటి పెద్దవాళ్ళు చెబితేనే దానికి అర్థమవుతుంది. రెండు రోజుల తర్వాత వస్తాను, నా కూతుర్ని నాతో పంపించాలి. ఎందుకు? అదేంటంటే తుపాకీ చేతిలో ఉంటే ఎప్పుడైనా కాల్చుకోవాలని. అవును, నేను కాల్చుకున్నా కాల్చుకుంటాను, ఎందుకంటే నాకు మానవే ముఖ్యం. అయ్యో అందుకే చెప్తున్నా, ఆ తుపాకీ అక్కడ పెట్టి వెళ్ళండి. మీ మాట విని తుపాకీ ఇక్కడ వదిలేస్తున్నాను. మిమ్మల్ని నమ్మి వెళుతున్నా, నన్ను మోసగించాలనుకున్నారో? రక్షించవరా దేవుడా. అయ్యగారు తుపాకీ ఏది కనపడలేదు. చెల్లెమ్మలు సరదాగా అడిగారు, ఇచ్చేసి వచ్చేసా. వాళ్ళ కూతుర్ని ఆయనతో పంపించేస్తే మనకేదైనా దొరుకుతుంది కదా. లిల్లీ, అచ్చం విల్లీలాగే మాట్లాడుతున్నావు, మంచి ఐడియా. ఏమంటావు? ఊరుకో, ఆశగా పెళ్లి చేసుకునే వాళ్ళని విడదీసి ఆ పాపం వేరే మూట కట్టుకోవాలా? నువ్వు అందరి మీద జాలి పడుతున్నావు, కానీ నీ పైన ఎవరు జాలి పడుతున్నారు? ఆ మేనేజర్ తలుచుకుంటే జాలిపడి నీ డబ్బులు నీకిచ్చేవాడు కదా. ఇస్తాడు ఇస్తాడు, బతిమాలు అడిగితే పని జరగదు. గానీ ఒక తుపాకీతో బెదిరించి అడిగావనుకో, హడిలిపోతూ ఇస్తాడు. ఏదో మాట వరుస కంటే తుపాకీ పట్టుకుందేంటిది? ఏయ్, తుపాకీ చూపించడానికి పేరు అడగడం కాదు, దొంగతనం చేయడం అని అర్థం. అయితే కొలకూడదాం. అస్మితను కాపాడాలంటే దొంగతనం చేసినా తప్పు లేదని అంటావా? ఆపరేషన్ కోసం దాచిన డబ్బు ఆ బ్యాంకులోనే కదా పోయింది, పోగొట్టుకున్న చోటే దక్కించుకుందాం. జరిగే పని ఉంటే చెప్పు. ఎందుకు జరగదంటావు? కొల్లగొట్టడానికి తుపాకీ కదా కావాలి, అది దొరికింది. ఎక్కడి నుంచో ప్రేమించుకుని ఇద్దరు పారిపోయి వచ్చి ఆళ్ళు తరుముకుంటూ తుపాకీతో అక్కడ మన ఇంటికి వచ్చి ఆ తుపాకీని మన చేతికి ఇచ్చాడంటే దేవుడు మనకు ఒక రోటు వేసి ఇచ్చాడని అర్థం. అదే చెప్తున్నాను, బాగా ఆలోచించు, ఎలాగైనా సరే వెళ్ళి కొల్లగొడదాం. మీకు ఒక విషయం తెలుసా? నాకు నిజంగానే తుపాకీ కాల్చడం తెలుసు. కాలేజీ చదివేటప్పుడు ఎన్సీసీలో ఉన్నానుగా, అప్పుడు కాల్చడం నేర్చుకున్నాను. అయితే నువ్వెందుకు దోశ చపాతి తుపాకీతో కాలుస్తూ కూర్చోడానికి మెంటల్లో పనిచేస్తుందా? తుపాకీ కాల్చడం తెలుసు కాబట్టి ఇప్పుడు నేనేం చేయగలను? ఏమైనా చేయొచ్చు, నిజంగానే కాల్చడం తెలిస్తే దోపిడి చేయడం తెలియదు. అవును కదా, బాగా ఆలోచించి చూడు. తుపాకీ తీసుకొచ్చాడు, హ్యాండ్స్ అప్ అన్నాడు, 5 నిమిషాల్లో డబ్బు కొల్లగొట్టి వెళ్ళిపోయారు. మనం కూడా అదే విధంగా 5 నిమిషాలు తుపాకీతో బెదిరిస్తున్నాం, డబ్బు తీసుకుంటున్నాం, మన పాటికి మనం వస్తూనే. మనల్ని ఎవరు పట్టుకోరా? ఆ రోజు సెక్యూరిటీ దొంగలు పట్టుకున్నాడే ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళంతా అందరూ భయపడి నిలబడిపోయారు. ఎందుకంటే తుపాకీ పవర్ అలాంటి మరదే.
ఇలాంటి ఒక తుపాకీని మనం వెళ్లి కొనగలమా? దేవుడే తుపాకీని చూపించి మనం పోగొట్టుకున్న డబ్బుని తిరిగి తీసుకోమంటున్నాడు. అందుకని బ్యాంకులోనే దొంగతనం చేయడమా? ఇదిగా మనం ఎవరి డబ్బు కొట్టాలనుకుంటున్నావా? బ్యాంక్ వాళ్ళు మన డబ్బు పోయేలా చేశారు, ఆ డబ్బు మాత్రం మనం తెచ్చుకున్నాం అంతే.